నా పేరు భక్తవత్సవం శ్రీకాళహస్త్రి తొట్టంబేడు మండలం శినసింగమాల గ్రామం మా మండలంలో వంద మగ్గాలు ఉన్నాయి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యక్షంగా శ్రీకాళహాస్త్రి వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది ఆ పాదయాత్రలో అడిగినప్పుడు నేతన్న యొక్క కష్టాలని పూర్తిగా ఆయన అలింగనం చేసుకొని నేను ముఖ్యమంత్రి అవగానే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నేను చేసే సంక్షేమం వల్ల నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకుంటారని కూడా ఆ రోజు అనటం జరిగింది ఆయన రావడమే నేతన్న నేస్తం డిసెంబర్ ఇరవై ఒకటి ఆయన పుట్టినరోజు తొలి విడతగా వేయటం మళ్ళీ కరోనా టైంలో ఆరు నెలలు ముందుగానే మళ్ళా జూన్ నెలలో ఇరవై వేయటము మళ్ళీ మూడో విడతగా ఇప్పుడు ఆగస్టు పది మూడో విడత వేయటం మొత్తం డెబ్భై రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి మాట ఇస్తే మడమ తప్పని నాయకుడు ఎందుకనంటే చేనేతలు పడుతున్నటువంటి కష్టాలను అధ్యయనం చేసి నెలకు రెండు వేలు చొప్పున ఇరవై నాలుగు వేలు ఇవ్వటం అంటే భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఈ సంక్షేమ పథకం అదేవిధంగా రైతులకు రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ నాడు నేడు వాహనమిత్ర మత్స్యకారు ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమాలతో ఆయన మన అందరిని మనలో పొంది ఈరోజు ప్రతి పేదవాడి హృదయంలో ఆయన జీవిస్తున్నాడంటే ప్రతి ఒక్కరూ మూడు పూట్ల అన్నం తింటున్నారంటే అదేవిధంగా ఉచితంగా కూడా రేషన్ పదిహేడు పద్దెనిమిది సార్లు ఉచితంగా వేయటం ఈ కరోనా టైంలో వెయ్యి రూపాయలు ఇవ్వడము ఇవన్నీ చూసుకుంటే గత పాలకులకి ఈ పరిపాలనకి ఎంతో మేలని ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి పది కాలాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశిస్తూ జై జగనన్న జై జై జగనన్న నేను ఆర్ రవి మురుగాన్పల్లి గ్రామంలో నివసిస్తున్నాను శరీర కార్మికుడు నేను ముందు మగ్గము నేసేదానికి పడుకు తెచ్చుకోవడానికి చాలా కష్టపడి అవస్థలు పడతా ఉన్నాము ముందు అంతా దొరకదు నెల దొరికితే నెల పని దొరకదు ఇప్పుడు ఆ ఇరవై నాలుగు వేలు నవరాత్రా కార్యక్రమం ఇరవై నాలుగు వేలు జగనన్న మాకు అనుకూలం చేసిన దానివల్ల దానికి సొంతంగా తెచ్చుకొని నేసుకొని మేమే విక్రయం మేమే విక్రయం చేసుకొని ఏదో కొంత ఆదాయం పొందుతూ దాంతో జీవనం జరుపుకుంటూ ఉంటాం మేము ఇప్పుడు ఇప్పుడు ఉండే పొజిషన్కి మాకు యా కష్టాలు లేదు అంతా సరిపోతూ ఉంది బాగా లచ్ఛంగా జరుగుతూ ఉంది తిరిగే పడి అప్పులు తీసి మరి ఉంది ఇప్పుడు అప్పులంతా ఏమి లే ఆయన ఇచ్చే డబ్బుల్లోనే మేము మగ్గం సామాన్లు ఇరిగినా మేము చేసుకుంటాం అన్నీ సర్చ్ చేసుకుంటా ఉన్నాం అన్నీ మాకు అన్ని అనుకూలంగా ఉంది ఈ నవరాత్ర కార్యక్రమం కార్యక్రమంలో కన్నా మాకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది ఇంకా సాయం చేసిన జగన్ ధన్యవాదాలు